అవసరం పడినప్పుడే మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటారు. లేకపోతే సంవత్సరాలకు తరబడి మీకు కనపడనే కనపడరు. ఎప్పుడైతే వారికి మీ సహాయం అవసరం పడుతుందో మీ సహాయం కోసం చేతులు కట్టుకుని మీ ముందు సిద్ధంగా ఉంటారు. మనకి వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది, మనసు చిన్నబోతుంది. మనసులో మనకి ఒక ఆలోచన వస్తుంది, ఈ వ్యక్తికి సహాయం ఎందుకు చెయ్యాలి అని. కానీ మీరు ఆ పనిని ఎప్పుడూ చేయకండి. మీకు అనిపిస్తుండొచ్చు నేను ఎందుకు ఇలా అంటున్నానని, గుర్తు పెట్టుకోండి. దీపం యొక్క వెలుగుని వ్యక్తి అప్పుడే గుర్తు చేసుకుంటాడు ఎప్పుడైతే అంధకారం అతనిని కమ్ముకుంటుందో. ఆ వ్యక్తిని స్వార్థపరుడు అనుకుని మీరు కలవరపడకండి. మిమ్మల్ని మీరు ఒక దీపం అనుకుని ఆనందించండి. మిమ్మల్ని మీరు భాగ్యవంతులు అనుకోండి, వారి అవసరానికి సహాయంగా మిమ్మల్ని గుర్తు చేసుకున్నందుకు. ఎందుకు అంటే ఈ ప్రపంచంలో మీరు ఒకరికి సహాయం చేయగల యోగ్యులు. ఈ జీవితంలో ఎవరో ఒకరు స్వార్థపరులని మీరు మీ దృష్టికోణాన్ని మార్చుకోకండి. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీరు పరమార్థులుగా గుర్తించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రాధాకృష్ణ.